హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మీరు చూసారు ఇది వచ్చేసి శ్రీరామ్ ఆటోమాల్ పెద్దంబెరపేట్. ఇక్కడ ప్రతి గురువారం జరుగుతుంది ఆక్షన్. ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ దొరుకుతాయి. ఎవ్రీ థర్స్డే ఉంటుంది. సో డేట్ అండ్ టైం ఉండదు. ఎవ్రీ థర్స్డే ఉంటుంది. ఎవ్రీ వీక్ ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ దొరుకుతాయి. ఇక్కడ లొకేషన్ వచ్చేసి పెద్దంబెరపేట్ శ్రీరామ్ ఆటోమాల్ హైదరాబాద్ పెద్దంబెరపేట్ శ్రీరామ్ ఆటోమాల్ అని గూగుల్లో కొట్టిన వస్తుంది. మీకు గూగుల్ మ్యాప్స్లో కొట్టిన వస్తుంది. లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చిన. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అండి. ఇన్స్టాగ్రామ్లో కూడా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. లాట్ నెంబర్ 73. ఇది 2013 మోడల్ టాటా ఇండికా విస్టా 2013 మోడల్. లైఫ్ ట్యాక్స్ ఉంది దీనికి. ఫ్యూల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్. ఒరిజినల్ ఆర్సీ కూడా ఇస్తారు దీనికి. ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ వెస్ట్. మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు. కండిషన్ ఫెయిర్ అని మెన్షన్ చేసింది. సో ఇవి మెన్షన్ చేస్తారు కానీ మీటర్ రీడింగ్ కానీ కండిషన్ కానీ మనం యావరేజ్ గుడ్ అని చెప్పి బుక్లెట్లు ఇస్తారు. కానీ అవి ఏం చూసుకోవద్దు. మనం ఏదైనా సరే వెహికల్ని ఆప్షన్కి వచ్చిన తర్వాత ఫిజికల్గా చెక్ చేసుకోవాలి. సో వారంటీ గ్యారంటీ ఉండదు. తీసుకునే ముందు మొత్తం చెక్ చేసుకోవాలి. సో మీటర్ రీడింగ్ కూడా మెన్షన్ చేయలేదు. ఎందుకంటే సీజ్ చేసిన వెహికల్స్ సెకండ్స్ వెహికల్స్ కాబట్టి సో వారంటీ గ్యారంటీ ఉండదు. లాస్ట్ వీడియో ఎండింగ్లో నేను ఆప్షన్ టైంలో మనం ఎట్లా వెహికల్ చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి వీడియో క్లిప్స్ ఉన్నాయి. అవి పెడతాను చూడండి. అంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ టైంలో ఆప్షన్ స్టార్ట్ అయ్యే ముందు వెహికల్స్ రెడీగా ఉంటే అప్పుడు చూసుకోవచ్చు. ఇది 100,000 నుంచి 150,000 చెప్పారు. 2013 1,00,000 to 1,50,000 ఉండొచ్చు దీని ప్రైస్. 2013 మోడల్. నెక్స్ట్ లాట్ నెంబర్ 89. ఇది వచ్చేసి 2005 మోడల్ టయోటా ఇన్నోవా. దీనికి 2021లో ట్యాక్స్ అయిపోయింది. సో ట్యాక్స్ పెండింగ్ ఉంది. అండ్ చలాన్లు పర్మిట్లు అవన్నీ మనమే కట్టుకోవాలి. సో ప్రతి వెహికల్ మీరు వచ్చిన తర్వాత ఆన్లైన్లో చెక్ చేసుకోండి. ఎందుకంటే వీటి ఉన్న చలాన్లు కూడా మనమే కట్టుకోవాలి. సో తీసుకునే ముందే మొత్తం చూసుకోండి. దీనికి ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది. ఆర్టీ వచ్చేసి ఇది రంగారెడ్డి. పర్మిట్ నాట్ అవైలబుల్ అని ఉంది. ట్యాక్సీ ప్లేట్ వెహికల్. సో 2021 నుంచి అంటే 1 year ట్యాక్స్ పెండింగ్ ఉంది. సో అది మనమే కట్టుకోవాలి. సో ఫస్ట్ తీసుకునే ముందే చూసుకోండి ఏదైనా సరే వెహికల్ని ఆన్లైన్లో. సో వాటి డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఆప్షన్లో వాడండి. దీని ప్రైస్ వచ్చేసి 1,50,000 నుంచి 2,00,000 చెప్పారు. ఒక కస్టమర్ అయితే మరి దారుణంగా 60,000 అడిగిండు కానీ ఇవ్వలేదు. 1,50,000 to 2,00,000 ఉంటాయి. 2005 మోడల్ ఇది. మీటర్ రీడింగ్ 3,70,000 తిరిగింది. నెక్స్ట్ 91. 2012 మోడల్ మహీంద్రా XUV500. 2012 మోడల్ 2012 XUV500. లైఫ్ ట్యాక్స్ ఉంది దీనికి. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్. ఇది ఒరిజినల్ ఆర్సీ కూడా ఇస్తారు. ఆర్టీఏ వచ్చేసి మేడ్చల్ ఆర్టీఏ. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. అండ్ ఇప్పుడు మీరు వరంగల్ వాళ్ళు, ఖమ్మం వాళ్ళు, కరీంనగర్, తెలంగాణలో ఎక్కడున్నా తీసుకోవచ్చు. సో అంటే మీకు సీసీ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు మళ్ళీ మేడ్చల్ వెళ్ళి అక్కడ చేయించుకోవాల్సిన అట్లేమి ఉండదు. మీకు సీసీ కూడా తీసిస్తారు వీళ్ళు. సీసీకి ఒక 4,000 to 5,000 అవుతుంది. అంటే ఎస్టిమేట్ చెప్తున్నాను. 4,000 to 5,000లో అయిపోతుంది. సో వీళ్ళు సీసీ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీ ఆర్టీ ఎక్కడనో అక్కడికి వెళ్ళి మీరు ఆర్సీ ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. సో డాక్యుమెంట్స్ విషయంగా అయితే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. సో వీళ్ళు డాక్యుమెంట్స్ అయితే అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసి 2012 మోడల్ XUV500. ఇది W8 వర్షన్ డీజిల్ వెహికల్. ఒరిజినల్ ఆర్సీ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 4,50,000 నుంచి 5,00,000 చెప్పారు. ఒక కస్టమర్ 4,00,000కే అడిగిండు కానీ ఇవ్వలే. 420 దాకా వచ్చింది ఆప్షన్లో. 420 దాకా పడితే తర్వాత ఇంకెవరు వాడలేదు. హోల్డ్ అయింది. ఇది సోల్డ్ కాలేదు. సో 4,50,000 నుంచి 5,00,000 చెప్పారు. సో తీసుకునే ముందు మొత్తం చెక్ చేసుకొని తీసుకోవచ్చు. బయట మార్కెట్తో కంపేర్ చేస్తే మీకు ఇక్కడ చాలా తక్కువకు దొరుకుతాయి. బయట 2012 XUV500 మీకు తెలిసి ఎంత ఉంటాయి? ఆల్మోస్ట్ 6 lakhs పైనే ఉంటుంది. కానీ ఇక్కడ తక్కువే ఉంటాయి మార్కెట్తో కంపేర్ చేస్తే. రేట్లు మాత్రం కొంచెం మనకు రీజనబుల్ రేట్లోనే వస్తాయి ఏవైనా సరే వెహికల్స్. నెక్స్ట్ లాట్ నెంబర్ 75. ఇండికా టాటా ఇండికా 2015 మోడల్ 2015 టాటా ఇండికా V2 వర్షన్. ఇది లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్. ఒరిజినల్ ఆర్సీ కూడా ఇస్తారు. ఆర్టీ వచ్చేసి మేడ్చల్ ఆర్టీఏ. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. మీటర్ రీడింగ్ 2,30,000 తిరిగింది. మీటర్ రీడింగ్ 2,30,000 తిరిగింది మీటర్ రీడింగ్. దీని ప్రైస్ వచ్చేసి 1,00,000 నుంచి 1,50,000 చెప్పారు. హోల్డ్ అయింది. ట్యాక్సీ ప్లేట్ వెహికల్ ఇది కూడా. సో హోల్డ్ అయింది 2015 1,00,000 నుంచి 1,50,000 చెప్పారు. హోల్డ్ అయింది. లైఫ్ ట్యాక్స్ ఉంది. డీజిల్ వెహికల్. ఆర్టీఏ మేడ్చల్ ఇది కూడా. కండిషన్ వచ్చేసి యావరేజ్ 2,30,000 మీటర్ రీడింగ్. మనకు మీటర్ రీడింగ్ కొన్నిటికి మెన్షన్ చేస్తారు, కొన్నిటికేమో మెన్షన్ చేయరు. రేర్ కొన్నిటికే మెన్షన్ చేస్తారు. మిగతా అన్ని మనం ఆప్షన్ టైంలోనే చూసుకోవాలి మీటర్ రీడింగ్ అవన్నీ. సో మీరు ఎంట్రీ వచ్చేసి 20,120 కట్టాలి. సో చూస్తారు కదా యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో ఇస్తారు. ఎంట్రీ వచ్చేసి 20,120. సో చూడ్డానికి రావాలన్నా సరే 20,000 కట్టే రావాలి. నెక్స్ట్ లాట్ నెంబర్ 34. మారుతి షిఫ్ట్ VDI. ఇది 2015 మోడల్ 2015 మారుతి షిఫ్ట్ VDI దీనికి లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్. సో ఇక్కడ చాలా వరకు ఎక్కువ డీజిల్ వెహికల్కి డిమాండ్ ఉంటుంది. అంటే షిఫ్ట్ అని కాదు, ఏవైనా సరే ఏ వెహికల్స్ అయినా ఎక్కువ డిమాండ్ డీజిల్ వెహికల్స్కే ఉంటాయి. సో బయట కూడా అంతే, డీజిల్ వెహికల్ అనేసరికి కొంచెం రేట్ ఎక్కువ పెడుతున్నారు ఇక్కడైనా సరే. అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నలుగురు వస్తే ఎక్కువ నలుగురులో ముగ్గురు డీజిల్కే ప్రిఫర్ చేస్తారు. సో అట్లా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది డీజిల్ వెహికల్స్కి. 2015 మోడల్ షిఫ్ట్ వీడిఐ, లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది, ఆర్టీ వచ్చేసి ఇబ్రహీంపట్నం ఆర్టీఏ, కండిషన్ వచ్చేసి ఫేర్ మెన్షన్ చేసారు. దీని ప్రైస్ వచ్చేసి 4 to 5 lakhs, 4 లక్షల నుంచి 5 లక్షల్లో ఉంటుంది. సో ఈ ఎస్టిమేట్ ఇట్లా ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాక్ట్ ఎంత ఉంటుందో చెప్పలేం. సో వాళ్ళు ఎంతకు ఇస్తారో చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ కంపెనీ ఆఫర్ ఉంటుంది. సో ఇంతకు సేల్ చేయాలని. ఇప్పుడు అది 5 lakhs చెప్పారు, 480, 490, 470 అట్లుంటుంది ప్రైస్. సో అందుకే ఎస్టిమేషన్. నెక్స్ట్ లాట్ నెంబర్ 11, వెర్నా, హ్యూండాయ్ వెర్నా 2013 మోడల్, 2013 హ్యూండాయ్ వెర్నా 1.6 ఈఎక్స్ వేరియంట్ ఇది. సో ఇంటీరియర్ కూడా చూడవచ్చు మీరు. 2013 హ్యూండాయ్ వెర్నా 1.6 ఈఎక్స్ సిఆర్డిఐ, లైఫ్ ట్యాక్స్ ఉంది, ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్, ఇది కూడా డీజిల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీ ఇస్తారు, ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ వెస్ట్. దీని మీటర్ రీడింగ్ వచ్చేసి 80,000 తిరిగింది మీటర్ రీడింగ్, 80,000 మీటర్ రీడింగ్, కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 3,50,000 to 4 lakhs చెప్పారు, 3,50,000 నుంచి 4 లక్షలు చెప్పారు. హోల్డ్ అయింది ఇది. ఒక కస్టమర్ ఎంత 250కి అడిగిండు, 250 నుంచి స్టార్ట్ అయింది, 250, 260, 270, 280, 330 దాకా వాడిరు, 330 దాకా వాడిరు. తర్వాత ఎవరు ఇంట్రెస్ట్ చూపేలే, వాళ్ళు ఫైనల్ ఆఫర్ అడిగిరు, 330 ఫైనల్ అని చెప్పిండు ఒక కస్టమర్. కానీ వాళ్ళు ఇంకా 350 పైన ఉంటే చెప్పండి ఏమన్నా ఇచ్చేద్దామన్నారు. వాళ్ళు ఇంకా లేదు 330కే ఎక్కువ అంటే. సో అది హోల్డ్ అయింది. సో మన ఆఫర్ మనం చెప్పొచ్చు ఆప్షన్ టైంలో, మనం ఎంత ఉంటే అంత. సో వాళ్ళ కంపెనీ ఆఫర్ దగ్గర ఉంటే ఇస్తారు. నెక్స్ట్ లాట్ నెంబర్ 59, లాట్ నెంబర్ 59 దొరికింది. ఇది వచ్చేసి 2013 చార్లెట్ బీట్, చార్లెట్ బీట్ 2013 మోడల్, లైఫ్ ట్యాక్స్ ఉంది, ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్, డీజిల్ వెహికల్ ఇది, ఒరిజినల్ ఆర్సీ కూడా ఇస్తారు దీనికి, ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ ఈస్ట్, కండిషన్ వచ్చేసి ఫేర్ ఉంది. అండ్ చాలామంది ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుందా అని అడుగుతారు. ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది, కానీ అది ఇక్కడ చేయరు. మీ నియర్ బై శ్రీరామ్ ఫైనాన్స్ ఎక్కడ ఉంటుందో అక్కడ చేస్తారు. ఇది ఆటోమాల్ కదా, సో ఇక్కడ ఫైనాన్స్ చేయరు. మీ నియర్ బై శ్రీరామ్ ఫైనాన్స్లో కనుక్కోండి. సివిల్ స్కోర్ ఉండాలంట, ప్రొఫైల్ మంచిగా ఉండాలంట. సో మీకు తెలిసి ఇంకా ఫైనాన్స్ ఎట్లా ఉంటుందో. సో మంచిగా ఉంటే ఫైనాన్స్ వస్తుందంట, లేదంటే మళ్ళీ ఫుల్ పేమెంట్ చేయాలి. లేదంటే ఫైనాన్స్ రాలేదు ఇక మీరు వితిన్ 7 days టైం ఇస్తారు, 7 daysలో పే చేసేసారు. దీని ప్రైస్ 1,00,000 నుంచి 1,50,000 చెప్పారు. నెక్స్ట్ లాట్ నెంబర్ 45, 2013 మోడల్ మారుతి రిడ్జ్, 2013 మారుతి రిడ్జ్ వీడిఐ, లైఫ్ ట్యాక్స్ ఉంది, ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీ కూడా ఇస్తారు, ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ ఈస్ట్, కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 2,00,000 నుంచి 2,50,000 చెప్పారు, కానీ హోల్డ్ అయింది, ఎవరు తీసుకోలేదు. 2 lakhs to 2,50,000, 2013 మోడల్ రిడ్జ్, లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఇప్పుడు మీరు 2,50,000 పెట్టి తీసుకున్నారు అనుకోండి, వితిన్ 7 daysలో పేమెంట్ చేయాలి. సో ఎట్లా చేస్తారా మీ ఇష్టం. వితిన్ 7 daysలో పేమెంట్ చేస్తే మీకు ఎప్పుడైనా సరే, ఇప్పుడు మండే పోయి పే చేసినా మీకు మండే స్పాట్లో వెహికల్ ఇచ్చేస్తారు. అండ్ 100 రూపీస్ బాండ్ పేపర్ తీసుకెళ్ళాలి మనమే. 100 రూపీస్ బాండ్ పేపర్ తీసుకెళ్తే దాని మీద మీ సిగ్నేచర్, వాళ్ళ సిగ్నేచర్ చేసి వాళ్ళు ఉంచుకుంటారు ఆ 100 రూపీస్ బాండ్ పేపర్. దాని తర్వాత మీకు వెహికల్ ఇచ్చేస్తారు. అప్పుడే ఈ డాక్యుమెంట్స్ అనేవి మీకు వితిన్ 10 daysలో వాట్సాప్ చేసేస్తారు. సో దాని తర్వాత మళ్ళీ మీరు మీ పేరు మీదకి ఆర్సీ ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి 2,00,000 నుంచి 2,50,000 చెప్పారు, 2013 మోడల్ వీడిఐ. సో ఇది ఒక కస్టమర్ 2 lakhsకి అడిగిండు, కానీ ఇవ్వలేదు. సో 2 to 2.5 దాకా ఉండొచ్చు. నెక్స్ట్ లాట్ నెంబర్ 61, ఇది కూడా బీటే, చార్లెట్ బీట్ 2012 మోడల్, 2012 చార్లెట్ బీట్ డీజిల్ వెహికల్, ఇది కూడా లైఫ్ ట్యాక్స్ ఉంది, ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. చూసారు కదా యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో ఇస్తారు వెహికల్. సో అది పెయింట్ అయిందా, డెంట్ అయిందా, గ్లాస్ బ్రేక్ అయిందా, అది ఏముండదు. సో ఎట్లుందో అట్లా ఇస్తారు వెహికల్. సో తీసుకున్న తర్వాత కూడా మనం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అంటే లైక్ మనం తీసుకున్నప్పుడు ఎట్లుంది వెహికల్, హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు కూడా ఎట్లుంది వెహికల్ అని చెప్పేసి మీరు వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. సో ఎట్లుందో అట్లా ఇస్తారు వెహికల్ అయితే. ఒరిజినల్ ఆర్సీ ఇస్తారు దీనికి, ఆర్టీ వచ్చేసి మేడ్చల్ ఇది ఆర్టీఏ, కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది, BS4 వెహికల్, 2012 డీజిల్ వెహికల్. సో చూసి కదా కొంచెం స్క్రాచెస్ కూడా పడ్డాయి. అండ్ ఇప్పుడు వెహికల్ ఏది తీసుకున్నా సరే దాని మీద 2% సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. ఆ 2%కి మాత్రం మళ్ళీ 18% GST ఉంటుంది ఎక్స్ట్రా, అంతే. ఇంకేం కట్టేది ఎక్స్ట్రా ఉండదు. ఆ 2% సర్వీస్ ఛార్జ్, 18% GST. కార్ మొత్తం మీద కాదు, ఆ 2% సర్వీస్ ఛార్జ్ ఉంది దానికి మాత్రం 18% జిఎస్టీ. నెక్స్ట్ లాట్ నెంబర్ 85. లాట్ నెంబర్ 85 2010 మోడల్ టయోటా ఇన్నోవా 2.5G వర్షన్. ఇది 2010. లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫెయిల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్. ఇది ఒరిజినల్ ఆర్సీ కూడా ఇస్తారు. ఆర్టీ వచ్చేసి రంగారెడ్డి. చూడండి లోపల గేర్ రాడ్ లేదు. ఆ ఆర్టీ వచ్చేసి రంగారెడ్డి. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 3 to 4 lakhs చెప్పారు. ఫైనల్ ప్రైస్ అయితే చెప్పలేదు. 3 to 4 lakhs మధ్యలో ఉండొచ్చు దీని ప్రైస్ అయితే. 2010. సో ప్రతి వెహికల్ మీరు చలాన్లు చెక్ చేసుకోండి. ఎంవాలిటీ చలాన్ అన్నింటిలో వెబ్సైట్లలో చూసుకోండి. సో డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా, ఎవరి పేరు మీద ఉందా అన్నీ చూసుకోండి, చెక్ చేసుకోండి. ఫస్టే చలాన్లు ఉన్నా మనమే కట్టుకోవాల్సి వస్తుంది. పెండింగ్ ఏమైనా ఉన్నా వాళ్ళని ఏం అడగలేం. వాళ్ళు ఫస్టే చెప్తారు. ఆప్షన్ 12:30కి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తారు. సో మీకు అప్పుడు వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా మీరు ఒకసారి వచ్చి కూర్చుంటే మీకు ఒక 10 minutes 20 minutes మొత్తం ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళు చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆప్షన్ ఎట్లా జరుగుతుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆప్షన్కి రావాలనుకున్న వాళ్ళైతే మీరు చూడ్డానికి రావాలన్నా సరే మనీ పే చేసి రావాలి. 20,000 డిపాజిట్ చేసి రావాలి. సో మీరు చూసి వెళ్ళిపోతే మీ పైసలు మీకు ఇస్తారు, ఆప్షన్లో పార్టిసిపేట్ చేయకపోయినా సరే. నెక్స్ట్ లాట్ నెంబర్ 57. 57 ఇది వచ్చేసి 2015 మోడల్ హ్యూండాయ్ i10 మ్యాగ్నా బేస్ వేరియంట్. ఇది 2015 మోడల్. 2015 మోడల్ i10 మ్యాగ్నా. లైఫ్ ట్యాక్స్ ఉంది దీనికి. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్. ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది. ఆర్టీ వచ్చేసి రంగారెడ్డి. మీటర్ రీడింగ్ 1 lakh తిరిగింది. 1 lakh మీటర్ రీడింగ్. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. దీని ప్రైస్ 4 lakhs to 4,50,000 చెప్పారు. 4 లక్షల నుంచి 4,50,000 చెప్పారు. హోల్డ్ అయింది. ఒక కస్టమర్ 3 lakhs అడిగిండు కానీ ఇవ్వలేదు. ఫైనల్గా 4 lakhs పైన ఉంటే చెప్పండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి 4 lakhsకి. సో మాట్లాడదామని చెప్పారు కానీ ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. సో 3,50,000 దాకా వచ్చిండే లాస్ట్. 2015 హ్యుండై i10 మ్యాగ్నా. లైఫ్ ట్యాక్స్ డీజిల్ వెహికల్. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీఆర్ రంగారెడ్డి. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. మీటర్ రీడింగ్ 1 lakh తిరిగింది. సో చిన్న చిన్న డెంట్లు పెయింట్లు అంటే కామనే. సో స్క్రాచెస్ అవన్నీ ఇక మన తెలిసిందే ఇప్పుడున్న హైదరాబాద్ రోడ్స్కి ట్రాఫిక్కి. సో అది ఆప్షన్లో లేదు. ఓన్లీ స్టిక్కర్ వేసినవి మాత్రమే ఉంటాయి ఇట్లా ఆప్షన్లో. నెక్స్ట్ లాట్ నెంబర్ 92 2017 మోడల్. 2017 మహీంద్రా బులేరో. లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫెయిల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్. ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది. ఆర్టీఏ నల్గొండ. ఇది ZLX వేరియంట్. ఇది ZLX వేరియంట్ 2017 మోడల్. డీజిల్ వెహికల్ నల్గొండ ఆర్టీఏ. ఇప్పుడు చెప్పాను కదా నల్గొండ ఆర్టీఏ అయితే మీరు వరంగల్ వాళ్ళు, ఖమ్మం వాళ్ళు, కరీంనగర్ వాళ్ళు తీసుకుంటే మీకు ఇక్కడనే సీసీ కూడా తీసిస్తారు వాళ్ళే. సో సీసీ తీసిస్తారు. మీరు మీ ఆర్టీఏకి వెళ్ళి మీరు ఆర్సీ ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. సో డాక్యుమెంట్స్లో అయితే ప్రాబ్లం ఉండదు, వీళ్ళు చేపిస్తారు. సో అంటే మనీ ఛార్జ్ చేస్తారు కానీ చేపిస్తారు ఖచ్చితంగా. అయితే ఈ పేపర్స్ అయితే సో పేపర్స్కి అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. కొన్ని ఆర్టీఏ ఫామ్స్ ఉన్న వెహికల్స్కి అయితే రిస్క్ ఉంటుంది కానీ ఆర్టీఏ ఫామ్స్ వెహికల్స్ కొన్ని ఉంటాయి. సో అవి ఆర్టీఏ ఫామ్స్ ఉన్నప్పుడు నేను చెప్తా ఆర్టీఏ ఫామ్స్ వెహికల్ ఇది, సో చూసుకోండి అని చెప్పేసి. ఎందుకంటే ఆర్టీఏ ఫామ్స్కి ఒరిజినల్ ఆర్సీ ఉండదు. ఫామ్ 35, ఫామ్ 36 ప్రొవైడ్ చేస్తారు. సో దాని గురించి ఖచ్చితంగా మొత్తం క్లియర్గా తెలుసుకొని ఒక వీడియో చేస్తారు. చాలామంది కామెంట్ చేస్తారు ఫామ్ 35 అంటే ఏంది, ఫామ్ 36 ఏంది అని చెప్పేసి. సో నేను ఖచ్చితంగా దాని గురించి మొత్తం కనుక్కొని ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఇది ప్రైస్ వచ్చేసి 5 lakhs చెప్పారు. హోల్డ్ అయింది. నెక్స్ట్ లాట్ నెంబర్ 64. లాట్ నెంబర్ 64 2012 మోడల్. ఇది 2012 వోల్క్స్వ్యాగన్ వెంటో 1.6 హైలైన్. ఇది టాప్ ఎండ్. 2012 వోల్క్స్వ్యాగన్ వెంటో. లైఫ్ ట్యాక్స్ ఉంది. డీజిల్ వెహికల్. ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది. ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ ఈస్ట్. మీటర్ రీడింగ్ 1,50,000 తిరిగింది. మీటర్ రీడింగ్. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. యాజ్ పర్ BS4 వెహికల్. ఇది 1.6 ఇంజన్. ఇది TDI వెంటో. దీని ప్రైస్ వచ్చేసి 2 lakhs to 2,50,000 చెప్పారు. హోల్డ్ అయింది. సో వాళ్ళ కంపెనీ ఆఫర్ దగ్గర ఉంటేనే ఇస్తారు. మనం వాళ్ళు చెప్తారు 2,50,000 ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూపించవచ్చు, చెప్పొచ్చు. మనం హ్యాండ్ రైజ్ చేయొచ్చు. బుక్లెట్ ఉంటుందా, బుక్లెట్ రైజ్ చేయొచ్చు. లేదు అంటే మనం సైలెంట్గా కూర్చోవాలి. సో ఆప్షన్లో పాడకపోయినా ఏం కాదు. పాడకపోతే మనం వెళ్ళిపోతే మన 20,000 మనకు రిటర్న్ ఇచ్చేస్తారు. సో పాడిన తర్వాత నాకు వద్దు అంటేనే రిటర్న్ ఇవ్వరు. పాడి నీకు నీ పేరు మీద కారు వస్తే దాని తర్వాత నాకు కారు వద్దు అంటే ఇవ్వరు. నెక్స్ట్ లాట్ నెంబర్ 21 ఫోర్డ్ ఫిస్టా 2011 మోడల్. 2011 మోడల్ ఫోర్డ్ ఫిస్టా. లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫెయిల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్. ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది. ఆర్టీ వచ్చేసి మేడ్చల్. ఇది మన సబ్స్క్రైబరే కొన్నాడు అన్న అన్న చూసి చూసి కొన్నాడు లాస్ట్ మూమెంట్లో, లక్కీ దొరికిందని చెప్పొచ్చు. 2011 మోడల్ ఫోర్డ్ ఫిస్టా, లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీ ఇస్తారు, మేడ్చల్ ఆర్టీఏ. ఇది 1,38,000కి సోల్డ్ అయింది. మన కస్టమరే, మన సబ్స్క్రైబరే ఉన్నాడు, 1,38,000కి సోల్డ్ అయింది. 1,38,000. మీటర్ రీడింగ్ వచ్చేసి 1,24,000 తిరిగింది మీటర్ రీడింగ్, 1,24,000. సో ఇట్లా రెండు ఎందుకు చెప్తున్నా అంటే, కొందరు అంటే వేరే వాళ్ళు చూసే వాళ్ళు ఉంటారు కదా, వేరే నార్త్ నుంచి కూడా, సో వాళ్ళకి అర్థమవుతుందని చెప్పేసి ఇంగ్లీష్లో కూడా చెప్తున్నాను మధ్యలో. సో ఆ మీటర్ రీడింగ్ కానీ మోడల్ కానీ, ఇప్పుడు 2011 అంటే వాళ్ళకి అర్థం కాదు, అందుకే 2011 మోడల్ అని మళ్ళీ మీటర్ రీడింగ్ మళ్ళీ సపరేట్గా చెప్తున్నా. నెక్స్ట్ లాట్ నెంబర్ 24, 2012 మోడల్, 2012 స్కోడా ర్యాపిడ్ 1.6 టీడీఏ. సో డీజిల్ వెహికల్ ఇది, లైఫ్ ట్యాక్స్ ఉంది, ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీ కూడా ఇస్తారు, ఆర్టీఏ వచ్చేసి ఉప్పల్ ఆర్టీఏ. కండిషన్ వచ్చేసి పూర్ అని మెన్షన్ చేశారు. ఫస్ట్ టైం ఒక కార్కి కండిషన్ పూర్ అని మెన్షన్ చేసిర్రు చూస్తున్నా, కానీ వెహికల్ ఎట్లుంది చూడండి, వీళ్ళు కండిషన్ పూర్ అని మెన్షన్ చేసిర్రు. సో వీళ్ళు ఏం లేదు, కాపీ పేస్ట్ చేస్తారు డేటా, కంప్యూటర్లో ఏదైతే ఉంటుందో అదే చేంజ్ చేస్తారు అంతే. జస్ట్ వీళ్ళు చేంజ్ చేసేది ఏంటంటే లైఫ్ ట్యాక్స్ ఉందా లేదా, చార్సెస్ నెంబరు, ఒరిజినల్ ఆర్సీ ఉందా లేదా, ఆర్టీ ఎక్కడ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. మిగతా యూసీఆర్, సిఆర్డబ్ల్యూ, కండిషన్ అవన్నీ ఉతే కాపీ పేస్టే, ఎందుకంటే బుక్లెట్లో పెట్టాలి కాబట్టి ఖచ్చితంగా అని చెప్పేసి. 2012 మోడల్ స్కోడా ర్యాపిడ్ 1.6 టీడీఐ, లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది, ఆర్టీఏ ఉప్పల్. దీని ప్రైస్ వచ్చేసి 3,00,000 to 3,50,000 చెప్పారు, 3,00,000 to 3,50,000 చెప్పారు. యాక్చువల్గా 2,00,000కి వస్తుందేమో, నేనే ట్రై చేద్దాం అనుకున్నా. కార్ మంచి ఉంది, కండిషన్ కూడా చూసినా పర్లేదు, 3,00,000 to 3,50,000 చెప్పారు. ఇప్పుడు ఆప్షన్ టైంలో వెహికల్ ఎట్లా చెక్ చేసుకోవాలి అనేది చూడండి. ఆప్షన్ స్టార్ట్ అయ్యే ముందు ఇట్లా అన్ని వెహికల్స్ రెడీగా పెడతారు, లాట్ నెంబర్ 1, లాట్ నెంబర్ 2, లాట్ నెంబర్ 3 ఇట్లా రెడీగా పెడతారు. సో చూస్తారు కదా, సో ఈ టైంలో మనం మొత్తం వెహికల్ చెక్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇట్లా ఒక్కొక్క వెహికల్ ఇట్లా ర్యామ్ మీదకి వస్తుంది. సో చూసి లైన్గా రెడీగా ఉన్నాయి. సో ఒక్కొక్క వెహికల్ అట్లా ర్యామ్ మీదకి వస్తుంది. సో ఇట్లా వెహికల్ రెడీగా ఉంటుంది, అప్పుడు చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఓపెన్ చేయ ఒకసారి. రేసేవా రేస్ సో ఇంజన్ కండిషన్, ఇంటీరియర్, మీటర్ రీడింగ్ అన్ని ఈ టైంలో చెక్ చేసుకోవచ్చు. సో ఇట్లా లైన్గా వెహికల్ రెడీగా ఉంటాయి లైన్గా. సో 1, 2, 3, 4, 5 ఇట్లా 20 ఉంది కదా, 19, 18, 17 అట్లా రెడీగా ఉంటాయి. ఇది కూడా చూడండి. సో ఇట్లా చెక్ చేసుకోవచ్చు, టెస్ట్ డ్రైవ్ ఉండదు, కానీ ఇట్లా మనం ఇంజన్ కండిషను, పిల్లర్లు, కారు డ్యామేజ్ అయిందా లేదా మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఇట్లా రెడీగా ఉంటాయి ఆప్షన్ టైంలో.